May I come in, sir? Yes. They're ready. Shall I call them, sir? Okay. Okay. Hello. కూర్చోండి. ఐఎమ్ రఘురామ్ ఫ్రమ్ బవేజ్ అండ్ బవేజా కంపెనీ. మీ కంపెనీ గురించి, మీ గురించి చాలా విన్నాను. అతి తక్కువ కాలంలోనే ఇంత పేరు, డబ్బు. మీ కంపెనీ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత? 500 కోట్లు. మీరు సోషల్ వెల్ఫేర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? 2% మేబీ. థ్యాంక్ యూ. ఇంకా మీరు వెళ్ళొచ్చు. మీకు కావాలంటే పెంచుతాం సార్. నాకు కావాలని పెంచే వాళ్ళు నాకొద్దు. మీరు కావాలని పెంచాలి. గుడ్ డే. మూర్తి ఫ్రమ్ టాటా సార్. యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత? చాలా ఉంది సార్. మీ గురించి మేము చాలా విన్నాం సార్. సోషల్ వెల్ఫేర్ 5%. థ్యాంక్ యూ. మీరు ఎంత గొప్ప వారో చదివిన తర్వాత మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది సార్. ఇంత చిన్న వయసులో అంత ఇమేజ్, అందులో ఈ పాటలో మీకు మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది సార్. టర్న్ ఓవర్ ఎంత? 5,000 కోట్లు. సోషల్ వెల్ఫేర్? సోషల్ వెల్ఫేరా అంటే? ట్రైన్ ఫేరు, బస్ ఫేరు, ఎయిర్ ఫేర్ అయితే ఓకే, కానీ వెల్ఫేర్ అంటేనే కొంచెం కష్టం సార్. Hello sir, I'm Steven from Bill Gates and Melinda Foundation. Annual turnover? Billion crores, anukundam. Social welfare? 25%, anukundam. 25%? Fantastic! Nenu meetho join avutunnanu. Evadra adi? Buddhi ledha ikkada meeting jarugutunte? Mee boss la unnadu? Boss? Avunra! గుడ్ మార్నింగ్ సార్. ఎంత గుడ్ మార్నింగ్ కాకపోతే నీ వెధ నోట్తో ఇలా తిట్టుకుంటే అంత. రండి సార్, కూర్చోండి సార్. నేను మిమ్మల్ని అనలేదు సార్. ఎవడో వెధవ కల్లోకి వచ్చి డిస్టర్బ్ చేశాడు. విచిత్రంగా వెధవ గొంతు కూడా మీ గొంతులానే ఉంది సార్. 2 మినిట్స్ సార్. 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ సార్. టేస్ట్ వీడును. రే, నా పేరు సుందరమే గాని నేను డ్రైవర్గా పెట్టుకున్నప్పటి నుంచి చంద్రమంద్రం అయిపోయింది రా. అవును, నన్ను ఎన్ని పికప్ చేసుకోవాలి నువ్వు? 7.5 సార్. ఇప్పుడు ఎంత అయింది? 9 అయింది సార్. ఈజీగా ఉంటుందని నా కారు కూడా నీ దగ్గర పెట్టుకుని తెచ్చావు. ఆటోలో పడుతూ లేస్తూ నా డ్రైవర్ నిద్రలేపడానికి 10 కిలోమీటర్లు రావాలరా? ఇవాళ ఎవడొచ్చారా నీ కల్లోకి? అబ్బో, చాలా మంది వచ్చారు సార్. కానీ నాకు బిల్ గేట్స్ నచ్చాడు సార్. ఏంటి బిల్ గేట్సే? ఆయనకేం పోయే కాలం వచ్చింది నీలాంటి వెధవ కల్లోకి రావడానికి? ఆయనకేం రాలేదు సార్, నాకే వచ్చింది. మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఈ పాటికి బిల్ గేట్స్ తో జాయిన్ అయిపోవండి తెలుసా మీకు. దొర్మి వ్యాధవాని. మీరే డ్రైవింగ్ చేసే కాడికి నాకు యూనిఫామ్ ఎందుకు వేయటం సార్? కర్మ. మళ్ళీ నీకే ఇలియానా తోటో, జెరీ ఇలియా తోటో డాన్స్ చేసినట్టు కలెక్షన్ అనుకో, నేను సరాసరి వైకుంఠమో కైలాసమో వెళ్ళాలి. సర్లే, కాస్త పేపర్ చదివిపెట్టు. ఆటో కుదుపుల్లో అక్షరం కూడా చదవలేకపోయాను. ఆకలి బాధ తాళలేక పత్తి రైతు శ్రీనివాసం ప్రభు. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం, ఎయిడ్స్ కి మందు, 100% చదువు సాధించిన ఆంధ్రప్రదేశ్, ఇలాంటి శుభవార్తలు ఏమైనా చదవరా? అవన్నీ కలలు సార్, ఇవన్నీ పచ్చి నిజాలు. నాకే డబ్బుంటే అసలు ఆకలనే జబ్బే లేకుండా చేస్తాను. పొద్దున్నే ఆదర్శాలు వద్దు. డబ్బు లేనప్పుడు ప్రతివాడు డబ్బా వాయించేవాడే. డబ్బు రాగానే డబ్బాకి సొట్ట పడుతుంది. నేను అలా కాదు సార్. సర్లే, నీకు డబ్బు వచ్చినప్పుడు సంగతి కదా. ఇంటర్నేషనల్ వార్తలు ఏమైనా చదువు. మీ ఇష్టం సార్. సిరి, నువ్వు ఇక్కడే కూర్చోవమ్మా, నేను ఫోన్ చేసి వస్తాను, సరేనా? సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్. ఇందా, పర్వాలేదురా, ఇంకా ఈ మాత్రం గౌరవిస్తున్నావు. కాకపోతే మీరు జీతం ఎవరు కదా సార్. ఏడ్చవలే రా, వెధవ్వా కూడా ఆపి నేను చెప్పేది విను. మీటింగ్ త్వరగా అయిపోతే ఈవినింగ్ ఫ్లైట్కే వచ్చేస్తాను. నువ్వు సెల్ ఫోన్ ఆన్లో ఉంచి నా కాల్ రిసీవ్ చేసుకుని టైంకి వచ్చి నన్ను పికప్ చేసుకోకపోయావు అనుకో, ఏం జరుగుతుందో తెలుసుగా. మీరు ఆటోలో వెళ్తారు సార్. జోక్ బాగున్నప్పుడు నవ్వాలి సార్, నవ్వితే ఆరోగ్యానికి చాలా మంచిది సార్. ఇదేరా, ఇలా మాయ చేసి నన్ను బుట్టలు వేసేసుకుంటున్నావా? ఏడ్చవులే, టైంకి రా. సార్ సార్. ఓ
నువ్వు అందంగా ఉంటావని ఎన్నిసార్లు చెప్పాలి పంజుడు పద్మజ. బాధపడకరా. హలో బాస్, ఏంటి కదా? అది నేను చెప్తా. ఏంట్రా బడాస్కర్, ఏమైంది? చిట్టి ఫండ్ బోర్డ్ తిప్పేసింది. చిట్టి ఫండ్? మనోడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందిలే, పేరు చిత్ర. మనోడు మాత్రం ముద్దుగా చిట్టి చిట్టి అనిపించేవాడు. ఏరా గుండు, అప్పుడు అయిపోలేదు, ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఏంటంటే ఆ చిట్టి మనోడి దగ్గర రెగ్యులర్ గా ఫండ్ కలెక్ట్ చేసేది. అలా కలెక్ట్ చేస్తూ మనోడిని నవ్వించి కవ్వించి బకిలీ చూపించి ఒక 5 లక్షలు అయిన తర్వాత మధ్యన తిరుపతిని పెళ్లేసుకుందామని తిరుపతికి వెళ్ళాడు. మనోడు గుండు గీంచుకుని బయటకు వచ్చేసరికి చిట్టి జంపు ఫండ్ జంపు, మనోడికి ఈ గ్లోబ్ మిగిలింది. ఊరికనే వాడిని ఎందుకు ఏడిపిస్తారా? వాడు అసలే బాధలో ఉంటే. నువ్వు ఊరుకో బాస్, ఓడి 5 లక్షలు ఎడం చేత సంపాదించుకోవచ్చు, కుడి చేత్తో కేరళ గుడ్డికి ఇచ్చేయచ్చు. పదరా అన్నట్టు. అరే గుండు, కేరళలో అమ్ముతారు ఇద్దరు తీసిన గంధం అని, అది రాసుకో. బుద్ధి సంగతి నాకు తెలియదు కానీ జుట్టు మాత్రం ఎక్కడా. ఊరుకునే వాడిని ఎందుకు ఏడిపిస్తావురా? లేకపోతే ఏట్రా, బ్రహ్మాండంగా చదువుతారు, గోల్డ్ మెడల్స్ కొడతారు, కంపెనీకి కోట్లు సంపాదించి పెడతారు. ఓ అమ్మాయి చూసి అని అవగానే గుండు కొట్టించుకొస్తారు. ఈ ప్రేమ దోమ పడవా. ఎక్స్క్యూజ్ మీ. హలో. ప్రేమను అంత తేలిక తీసేకరా, అందులో చాలా థ్రిల్ ఉంటుంది. ఉంటది మొత్తం అయ్యాక జేబు కింద థ్రిల్ ఉంటది. నీకేం తెలియదులేరా? ఏంటి, నువ్వు కూడా చిట్టుకోసం ఎదుగుతున్నావా? నేనేం వెతకక్కర్లేదురా, ఆమె నా కోసం వెతుక్కుంటూ వస్తుందని నా నమ్మకం. ఏంటి నీ డైలాగ్ వింటుంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ కి లీడ్ లా ఉందే అనుకో. 1 సెకండ్, ఏంట్రా వెతుకుతున్నావు? సీన్ చేంజ్ కోసం స్పెషల్ పెట్టి వెతుకుతున్నా. దొరికింది. నేను ముంబై ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, నువ్వు హైదరాబాద్ లో నీ ఇంట్లోనే ఉన్నావు కదా. హలో సార్, ఆన్ ది వే సార్. ఎక్కడ దొరుకుతారా బాబు? ఎల్బోర్డ్ లో ఉంది. దెబ్బలేం తగిలాయా? దెబ్బలా అంటే ఏంటి? నేను దెబ్బల కోసం కార్ కింద పడలేదు, థ్రిల్ కోసం పడ్డాను. థ్రిల్లా? కార్ కింద పడితే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసుకోవడం కోసం పడ్డాను. ఎర్రగడ్డలో ఇంత అందమైన పిచ్చాలు కూడా ఉంటారా తల్లి? హెల్ప్ మీ ప్లీజ్. ప్లీజ్ కానీ అన్ని కార్ల కంటే ఈ కారే థ్రిల్లింగ్ గా ఉంది. ఇలాంటి సమాజ సేవ కూడా చేయవచ్చని నాకు తెలీదు తల్లి. నీకు అంతగా కావాల్సి వస్తే మీరు పేట్లోను హ్యాబిట్స్ లోను సాయంత్రం 5 గంటలకు వదులుతాను. ఇక థ్రిల్లే థ్రిల్. నన్ను వదిలే తల్లి, కార్కి ఏం కాలేదు కదా. ఇంకెవరైనా చూసుకో తల్లి. థ్రిల్ కోసం కార్ కింద పట్టవేట్రా బాబు, నాకే దొరుకుతారు ఏంట్రా ఇలాంటి వాళ్ళు. డిలే అయింది సార్, గంట లేటు. టీవీ స్క్రీన్ మీద చూడలేదా? కన్ఫర్మేషన్ కోసం అడిగాను మేడం, థ్రిల్ కోసం కాదు. బాబు ఏం కావాలి సార్? కాఫీ. పాపా నీ పేరేంటమ్మా? సిరి. సిరియా, చాలా బాగుంది. పొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నావా? మీ అమ్మ నాన్న ఏరి? నాన్న ఫోన్ చేయడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఇప్పుడు వెళ్ళాడు? చాలా సేపు అయింది నువ్వు నన్ను చూసి చెయ్యూపినప్పుడు. మరి అమ్మ? అమ్మ లేదు, తిరుపతిలో స్వామి దగ్గర ఉంది, నాన్న తీసుకెళ్తా అన్నాడు. ఏడవకమ్మా, నాన్న ఇక్కడెక్కడ ఉంటాడు కదా, కనుక్కుందావరా. ఏం పర్వాలేదు సిరి, నేను నీ ఫ్రెండ్నే కదా. దా వాట్, పొద్దుట్ నుంచా? నేను 2 సార్లు అడిగాను సార్, వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్తారని చెప్పింది. అంటే ఇంక వదిలేయటమేనా? సరే సార్, ఎందుకంత ఎక్సైట్ అవుతారు? పాపం, పాప ముఖం చూడండి ఎలా పీక్కుపోయిందో. ఎయిర్పోర్ట్ పోలీసులకు చెప్పాలిగా. మరి ఎవరికి చెప్తారో చెప్పండి, కంప్లైంట్ రాసుకోండి, నా వివరాలు తీసుకోండి. పాపని మాత్రం ఏ పోలీస్ స్టేషన్ లోనో పెట్టకండి. ఆయన మానవతామూర్తి, నా డ్యూటీ నన్ను చేసుకోనివ్వు. ఎవరో మినిస్టర్ వస్తున్నట్ట, అసలు సెక్యూరిటీ ఏర్పాట్లతో చస్తున్నాను, నువ్వు తీసుకెళ్ళు. ఎక్కడ దొరుకుతారయ్యా నాకు?
ప్రసాదు ఆ సంగతి ఏంటో చూడవయ్యా కాస్త. ఓకే సార్. కార్ అక్కడ కాకుండా ఎక్కడెక్కడో పార్క్ చేసేవిట్రా? ఇక్కడైతే 200 సార్, ఇక్కడైతే 100 రూపాయలే. హెయిర్ స్టైల్ బాగుంది సార్, బొమ్మ కటింగ్. వాడు చేసిన జుట్టుకు కాదు జేబుకి. ఈ పాప ఎవర్రా? ఆ పాప చాలా చిన్న పాప సార్. అది కనపడుతూనే ఉందిలే, ఎవరా అని. పాప పేరు సిరి. పాప ముద్దుగా ఉంది, పేరు కూడా బాగుంది. ఇంతకీ ఎవరు? పంపదీసి బలహీనమైన క్షణంలో నువ్వు చేసిన పొరపాటికి బలమైన ఫలితం. నేనంత హీనుణ్ణి కాదు సార్. బల బల అదే సార్, ఆ పాప తండ్రి ఎయిర్పోర్ట్ లో వదిలేసి వెళ్ళి ఇంకా రాలేదు. పాప ఏడుస్తుంటే తిరుపతికి. మరి పోలీసులు చెప్పేవా? అన్ని ఏర్పాట్లు చేసేసాను సార్. ఏర్పాట్లు? ఏం ఏర్పాట్లు? ఆ పాప తండ్రి తిరిగి వచ్చే వరకు నా దగ్గరే ఉంటుంది. నువ్వు దూరడానికి కంతలేదు, మెడకో డోలు. నీకింత ఓవర్ యాక్షన్ అవసరమా? భలేవారు సార్, మనిషికి మానవత్వం ఉండటం కూడా ఓవర్ యాక్షనేనా? సరే నీ కర్మ, నాకెందుకు? నాకు తెలుసు సార్, మీది చాలా మంచి మనసు. అవసరమైతే పాపని మీ ఇంటికి కూడా తీసుకెళ్తాను. నేను మీటింగ్ అని బాంబేకి వెళ్ళి వచ్చేటప్పుడు చిన్న పాపను తీసుకొచ్చాను అనుకో, మా ఆవిడ ఏ మీటింగ్ వెళ్ళాను? అమ్మో అంత దూరం ఆలోచించు. రే లేడీస్ తో అంత బిజీ కాదురా, నువ్వు కూడా లేడీవే కదా.